రామ, మీరు మన షూటింగ్ జరుగుతున్నప్పుడు మీకు సావిత్రి గారికి ఉన్న అనుబంధం గురించి నాకు చెప్పారు. సావిత్రి అమ్మ లైఫ్ నుంచి మీరు మీరు నేర్చుకుంది ఏంటి, మీరు మీకు మీకుగా నేర్చుకుంది ఏంటి? ఐ మీన్ ఐ నో యు ఆర్ వెరీ క్లోజ్, చాలా ఒక జర్నీ చేశారు మీరు. ఐ డోంట్ వాంట్ టాక్ ఎనీథింగ్. యూ డోంట్ వాంట్ టాక్ అబౌట్ సావిత్రి. ఏమన్నా నేర్చుకున్నామంటే అది మళ్ళీ మా అమ్మనే. ఓకే, టెల్ మీ యువర్ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఆఫ్ సావిత్రి. ఎక్సలెంట్. వెన్ ఐ వాస్ 9 ఇయర్స్, 9 ఏళ్ళు ఉంటుంది, మా ఇంట్లో ఎప్పుడు 13 మెట్లు పెడతాం, 15 మెట్లు పెడతాం. చాలా దచ్చగా దసరా బొమ్మలు పెట్టుకుని పూజలు, అమ్మకి లలిత సహస్రం ఉంది, మేమందరు కూర్చుంటాం. సావిత్రి గారు అప్పుడు అమ్మ వీళ్ళిద్దరు చేరి ఒక సినిమా చేస్తున్నారు. అందులో సావిత్రి గారు జమీ గణేశన్ గారు, అమ్మను శివాజీ గణేశన్ గారు. ఆ సినిమా నుంచి షూటింగ్ వచ్చి పసుపు కుంకాలు తీసుకెళ్ళండి అంటే వచ్చేసి ఆవిడ చూసేసి, అయ్యో నేను కొలు పెడతాను, బొమ్మ కొలువు పెడతానండి. మా అమ్మ అనేది అలా బొమ్మలు కొలువు పెడతానని మొదలెట్టకూడదమ్మా, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. లేదు, నేను పెడతాను. ఒక చిన్న బిట్టలాగండి ఆవిడ. నాకు అదే ఆవిడని ఎవరు అర్థం చేసుకోలేదేమో, బికాస్ చాలా సున్నితమైన, షీఈస్ అన్ ఆర్టిస్ట్. ఆవిడని ఎవరు అర్థం చేసుకోలేదేమో అని అనిపించింది చాలాసార్లు నాకు. మళ్ళీ నేను పెడతానంటే అమ్మ చెప్పింది, ఆర్ డైరెక్టర్ వాళ్ళు వచ్చారు, పెట్టారు, అన్నీ అయింది. ఫస్ట్ పసుపు కుంకాలు రమ్మంటే నేను వెళ్ళాను. నాకు 9 ఏళ్ళు, మన విజయ చాముండేశ్వరి అది ఇంత పుత్ర బొమ్మలాగా అది పెట్టుకుని బంగారు పళ్ళం, నేను ఏడ్చేస్తానేమో అనిపిస్తుంది. బంగారు పళ్ళంలో గంధపేల, అది బంగారం, కుంకుమ భరణ బంగారం. నేను అలా చూసుకుని అలా అమ్మని చూస్తే నగలేసుకుని ఫుల్గా, నాకు ఇంకా నా కళ్ళ ముందు అమ్మ అలాగే ఉంది. లాస్ట్ అమ్మని తీసుకెళ్ళి బోరింగ్ హాస్పిటల్లో పెట్టినప్పుడు అమ్మను అక్కడ చూసినప్పుడు, అమ్మ ఇదే నా జీవితం అనుకున్నాను. అది మొండితనం ఉంటుంది అమ్మకి. ప్రీవియస్ డే హాస్పిటల్కి వెళ్ళే ముందు, కోమాకి వెళ్ళే ముందు సౌకర్ జానక్ గారు, ప్రభాకర్ గారు, అమ్మగారు యాక్ట్ చేస్తున్నారు ఒక సినిమాలో, నేను అనంతనాగ్ గారు ఇంకో సెట్లో ఉన్నా మైసూర్లో. సౌకారమ్మ లక్ష్మి పపాయ అండ్ ఐస్ క్రీమ్ తింటావంటే అమ్మ వద్దమ్మ సాయంకాలం పూట నాకంటే, ఏయ్ నాకు పెట్టవే అనిందమ్మ. ఇప్పుడే ఇంజక్షన్ వేసుకున్నావు, మళ్ళీ ఏ నాకు ఇవ్వమనే అంటుంది చిన్నబిడ్డలాగా. అమ్మ వద్దమ్మ శనగలు ఉంది. నేనేమే కోత శనగలు తినడానికి, నాకు ఇది ఇస్తావంట. అమ్మ అమ్మ అనుంది, ఇది వద్దమ్మ అమ్మ చిన్నబిడ్డలాగా అంటుంది అది. అమ్మ ఎప్పుడు నా కళ్ళ ముందు సావిత్రమ్మ చిన్నబిడ్డే నాకు. నాకు అది అలాగే అనిపించి, దాని తర్వాత ఒక్కొక్క లెవెల్ అయిన తర్వాత ఇలా ఉన్న సావిత్రి గారు ఇలా షింక్ అయిపోయి, నేను అలా హాస్పిటల్ పెద్దదాన్ని తీసుకెళ్ళాను చూపించడానికి. పెద్దది ఆ రోజు అంటుందమ్మ, సావిత్రమ్మ గారిని చూసాం కదా ఎలా అయిందంటే. అది ఎవరికైనా ఎవరు ఆ భగవంతుడు ఏం తీర్మానించుకుంటాడో వాడు రాశాడు స్క్రిప్ట్. నువ్వు తప్పులు చేసావు, నువ్వు రైట్లు చేసావు అని చెప్పడానికి ఎవ్వరికీ హక్కు లేదంటా నేను. ఎవరిని అనవసరంగా వీళ్ళు ఇలా చూపించడానికి ఎవ్వరికీ హక్కు లేదు. ఉన్నావా అనుభవించు, బాగా యాక్ట్ చేశారు, చక్కగా ఉన్నారు, వెరీ గుడ్. ఏం పాట నేర్చుకుంటామో నేర్చుకుంటాం, దాన్ని అనవసరంగా బయట చెప్పాల్సిన అవసరం లేదు. మనం వన్ థింగ్, ఎప్పుడూ నేను సావిత్రి అనే అహంకారం ఆవిడ దగ్గర లేదు, అది చిన్నబిడ్డలాగే ఉండింది అమ్మ. ఇప్పటికీ నేను విజయ చాముండేశ్వరి కలుస్తూ ఉంటాం మాటల మీద, ఇంటికి వస్తూ ఉంటాం దసరాకి, ఇప్పుడు అక్క అంటే అంటారు. అది మళ్ళీ అన్నేళ్ళకి వెనకాల వెళ్ళిపోతాం మేము. నాకు పెద్ద ఆశీర్వాదం ఏంటంటే అమ్మ బాగా చూసుకుంది, మనతో మాట్లాడింది, అన్నీ అయిన తర్వాత ఒక ఆయన చెన్నైలో, ఆయన పేరు హృదయం అని పేరు, ఆయన పేరు, హీఈస్ వర్కింగ్ ఇన్ ఫో ఇందులో సీషోర్ వాట్ వాట్ వర్ దిస్, హీఈస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఏం చేశాడంటే సడన్గా ఆయనకి ఏదో సావిత్రి గారు బయోపిక్ రాయాలనిపించింది ఆయన. ఈ సినిమా అంతా వచ్చే ముందు, మహానటికి ముందు, 2 ఇయర్స్ బ్యాక్. అది ఎందుకు రాయాలో ఆయనకు ఎందుకు వచ్చిందో తెలియదు. కూర్చున్నాడు, రాశాడు, పుస్తకం విడుదల చేయాలి. ఆయనకి ఎవరిని తెలియదు సినిమాలో. విజయ్ని మీట్ అయ్యాడు, విజయ్ అన్నీ చెప్పింది, అన్నీ తీసుకున్నాడు, రాశాడు ఆయన. అన్నీ అయిన తర్వాత ఇది ఎవరి చేతిలో విడుదల చేయాలంటే విజయ్ నాకు తెలియలేదు, ఎవరిని పిలుద్దాం ఎవరిని పిలుద్దాం అని ఇలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆ రోజు రాత్రి వెళ్ళి చర్చ్కి వెళ్ళాడంటే వచ్చేసి, లక్ష్మి గారు సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లకు వస్తారా, బుక్ రిలీజ్ అయితే వస్తారా ఆవిడ, మీరు అడుగుతారా అంటే, అయ్యో కరెక్ట్, అదెందుకు నన్నే అడగాలి, ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఆ ఆత్మలు ఏం చెయ్యాలనుకుంటాయో, ఏది ఎవరి ద్వారా జరగాలనుకుంటుందో ఆ శక్తి జరుగుద్ది. నేను ఐ రిలీజ్ దట్ బుక్,
ఐ ఫెల్ థ్యాంక్ యూ అమ్మా, యు ఆర్ బ్లెస్డ్ మీ అనుకున్నాను. అందుకని మనం ఈ సినిమాలో ఉన్న సావిత్రిగా కాదు, అది కూడా చివరికి తొండవాణ్ణి నమ్మేసిందిగా. ఎక్కడ పోతే సావిత్రమ్మ కూడా మన మన సినిమాలో ఉంది, అందుకే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అందం మాత్రం ఎవరికి రాలేదమ్మా కదండి. బిఎన్ రెడ్డి గారు అంటారంట, ఏ యాంగిల్లో పెట్టినా అందమైంది ఆవిడ. కళ్ళనీళ్ళు పెట్టుకున్నా ఏడిసినా అందంగా ఉంటుంది. చాలా కష్టం అండి సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు. ఏడుస్తాం కదా, ఒక్కొక్క యాంగిల్లో మనం నవ్వినట్టు ఉంటుంది, ఏమైనా ఏడుస్తాం. దాన్ని ప్రాక్టీస్ చేసి ఏడ్చినట్టు కనబడాలి ప్రొఫైల్లో. పన్ను ఇలా వెళ్ళకూడదు అనేది అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయడం పెద్ద గొప్ప. అయితే సావిత్రమ్మ మాత్రం, మీరు ఒకటి నోటీస్ చేశారా, షీఈస్ నాట్ ఎ వెరీ వలప్షియస్ ఉమెన్. చాలా సెక్సీగా డ్రెస్సులు గీసులు ఏమి ఉండవు. లావే అమ్మ, అవును, ఎంత ఉందిగా, అవును, దాంతో కొట్టే ఎన్ని ఇట్ లాంచ్ మెనీ షిప్స్ అంటారు అలాంటిది. ఆ కళ్ళు, ఆ కంఠం, మాట్లాడే విధం గొప్ప నటి. తర్వాత మహానటి సావిత్రి అవార్డు కూడా నన్ను పిలిచిచ్చారు గుంటూరులో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ. నేను అనుకున్నాను అమ్మ ఆశీర్వాదం, ఇంకేం చెప్పలేను. బ్లెస్డ్.